హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను 5 డేస్ నుంచి మీకు అవపడట్లేదు. దసరా పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నారు. సో పండగ సందర్భంగానే నేను కావాలని, అంటే మరి ఊరు వెళ్ళాను కదా, అందుకనే చేయలేకపోయాను. సారీ, ఏమనుకోవద్దు. మరి ఎయిత్ వీక్ కానీ నేను షోస్ మాత్రం బాగా చూస్తున్నానండి. బిగ్ బాస్లో జరిగేది సమంత గారు హోస్ట్గా రావడం మీకు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. సో షో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా అందరూ. మరి శుక్రవారం కదా, మరి ఎలా జరిగింది ఎయిత్ వీక్లో అని చూస్తే ఇక షో గురించి మాట్లాడేసుకుందాం. మరి మీకేమనిపించింది, మరి ఈ 4 రోజులు ఎలా ఉంది? అండ్ బాగా దసరా మాత్రం సెలబ్రేషన్స్ బాగా చేశారు బిగ్ బాస్ హౌస్లో, అందరికి తెలిసిన విషయమే. అండ్ దివ్య వెళ్ళిపోయిన విషయం అందరికి తెలిసిన విషయమే. అండ్ నిన్న ఎపిసోడ్ చూస్తే మరి నోయల్ హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోవడం జరిగింది తను. తర్వాత మళ్ళీ రీఎంట్రీ కూడా ఇస్తాడు మరి 4 రోజుల 3 డేస్ ఆర్ 4 డేస్లో. మరి ఇవన్నీ చూస్తే మాత్రం బాగానే ఉంది. ఈరోజు మొత్తానికి హౌస్ మెయిన్స్ రాను కొంచెం ఎందుకో సీరియస్నెస్, గేమ్లో సీరియస్నెస్ ఎక్కువైంది అని అనిపిస్తోంది అనమాట నాకు మాత్రం. అందరికీ అలానే అనిపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు ఏం మేడం 4 రోజుల నుంచి వీడియో చేయట్లేదని కూడా అడుగుతున్నారు. బట్ అందుకనే ఇప్పుడు ఏంటంటే ఇంకా షో మాత్రం చేస్తాను, వీడియోస్ మీకు ఎప్పుడు ఎవ్రీడే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. నాకు మీరు ఏమన్నా కామెంట్ బాక్స్లో, అంటే బిగ్ బాస్ షో గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చదివి వినిపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, అలాగే చేస్తున్నాను. ఇక షో గురించి మాట్లాడుతూ చూసుకుంటూ వెళ్తుంటే ఈరోజు ఎపిసోడ్లో అందరినీ జంటలుగా కూర్చోబెట్టి బిగ్ బాస్ ఎవరెవరు ఏం సెట్ అవుతారో ఆ పేరుకి అని చిన్న టాస్క్ ఇచ్చారనమాట. వాళ్ళకి వాళ్ళే కొట్టుకునే విధంగా చిన్న టాస్క్ ఇచ్చారు. నిజంగానే ఆ టాస్క్ చూస్తుంటే వాళ్ళు ఏమైనా నిజంగానే, అంటే వాళ్ళ యొక్క ఇదో లేకపోతే మనసులో ఉన్నది నిజంగానే రాబట్టారేమో, మాస్క్ తీసేశారేమో అని అనిపిస్తోంది. సో ఇక టాస్క్ల విషయంలో ఎవరెవరికి ఏ పేరు ఎవరెవరు బాగా సెట్ అవుతారా అని చూసుకుంటే బద్ధకస్తుల జంట ఎవరు అని చూస్తే మాత్రం అవినాష్ అరియన్. ఎందుకంటే బద్ధకంగా ఉంటారంట ఎప్పుడు వీళ్ళు. ఎప్పుడు ఏ పని చూసినా అమ్మయ్య చేద్దాంలే పెడదాంలే అనే బద్ధకస్తుల జంటగా. మరి బిగ్ బాస్ హౌస్లో బద్ధకస్తుల జంట అంటే మరి అరియానా అండ్ అవినాష్ అనమాట. ఇక గజిబిజి తెలిసిందే, అంటే అమ్మ రాజశేఖర్ గారు అండ్ లాసే గారు, అంటే ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థం కాక గజిబిజీ. ఆల్రెడీ మీకు చెప్పాను కూడా, గజిబిజీ అవుతూ ఉంటారు. అబ్బా వీళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు, అదొక ఇదే అనమాట. గజిబిజీ అవుతూ, అందుకని గజిబిజీ అంట అని క్లారిటీ ఇచ్చారు వాళ్ళు అనమాట. నిజంగానే గజిబిజ్ అంటే అనమాట అమ్మ రాజశేఖర్ అండ్ హర్యానా. ఇక అబద్ధాల కోరు జంట ఎవరు అని చూస్తే సోహెల్ అండ్ మెహబూబ్ అటం అని. అబద్ధాల కోరు అంటే ఎప్పుడు ఎవ్రీడే అబద్ధాలు ఆడుతూ ఉంటాయి మరి నాకు, అంటే అబద్ధాలు ఆడినట్టయితే నాకైతే ఎప్పుడు షోలో అనిపించలేదు బిగ్ బాస్ ఈ యొక్క ఈ డేస్లో, ఇన్ని డేస్లో, ఎయిత్ వీక్ ఈ 8 వారాల్లో ఎప్పుడు అబద్ధాలు ఆడిన, అంటే మెహబూబ్ కొంచెం అబద్ధాలు ఆడాడు కానీ సోహెల్ అబద్ధాలు ఆడతాడని నాకు ఎప్పుడు ఇంతవరకు అనిపించలేదు. కానీ అబద్ధాలు కోరు మాత్రం ఇద్దరంట. సో మరి నిజంగానే అనుకోవచ్చు మెహబూబ్ మాత్రం కొంచెం అబద్ధాలు కోరు, కానీ సోహెల్ కూడా అబద్ధాలు కోరు అంటే ఇద్దరు జంటగా బిగ్ బాస్ హౌస్లో అబద్ధాలు కోరంటే వీళ్ళిద్దరి పేరే అనిపిస్తుంది. ఇక చూస్తే నెక్స్ట్ అహంకారుల జంట, అహంకారం ఎవరు? మోనాల్ అండ్ అఖిల్. నిజంగానే అది ఫస్ట్ నుంచి, డే వన్ నుంచి, ఫస్ట్ వారం నుంచి అందరికి తెలిసిన విషయమే. ఎవరు అబద్ధాలు కోరు అంటే, అవును అబద్ధాలు కోరు కదా, అహంకారాలను జంట, అహంకారంగానే ఉంటున్నాడు అఖిల్ ఈ మధ్య. అంటే గంగవ్వ ఉన్నంత వరకు ఒక స్ట్రాటజీలో ఉంది, గంగవ్వ వెళ్ళిన తర్వాత ఒక స్ట్రాటజీ ఉంది అఖిల్కి. కాకపోతే ఏంటంటే అహంకారం అనేది తనకి తెలియకుండానే వచ్చేస్తుందా ఏంటని చూస్తే మాత్రం కొంచెం అహంకారం చూపిస్తున్నాడు. మోనాల్ కూడా చూపిస్తోంది, అహంకారం చూపిస్తోంది. సో తెలిసిందే అభిజిత్ ఫస్ట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అఖిల్కి మోనాల్కి ట్రయాంగిల్, తర్వాత రాను ఇద్దరి మధ్య, ముగ్గురు మధ్య ఇట్లా రావడం అంతా ఓకే, బాగానే ఉంది. కానీ కొంచెం అహంకారం చూపిస్తున్నారు, బాగానే చూపిస్తున్నారు. ఈ మధ్య ఎక్కువైంది అహంకారం వాళ్ళిద్దరికి అండ్ ఎవరెవరికి అంటే అఖిల్కి మోనాల్కి. నెక్స్ట్ జీరో టాలెంట్ ఎవరు అని చూస్తే అభిజిత్ అండ్ హారిక అంట జీరో టాలెంట్. కానీ రాంగ్ అండి ఇది.
జీరో టాలెంట్ వాళ్ళకి వేయడం అంటే తప్పు అండి. జీరో టాలెంట్ అని రాయకూడదు. ఎందుకంటే వాళ్ళు జీరో టాలెంట్ అని ఎట్లా అనుకుంటారండి, వాళ్ళ టాలెంట్ ఎవరికి తెలియదు. మీకు అభిజిత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని మీకు తెలియదు, తన స్ట్రాటజీ తెలియదు మీకు. కాబట్టి జీరో టాలెంట్ తప్పు. తను హారిక కూడా బాగా ఆడుతోంది కానీ కాదు, వాళ్ళిద్దరికీ ఈ యొక్క సెగ్మెంట్ జీరో టాలెంట్ పేరు అనేది తప్పు. వీళ్ళిద్దరు బాగా ఆడతారు. స్ట్రాటజీ ఏమని పెట్టచ్చు అంటే, నేనైతే స్ట్రాటజీ పేరు అని పెడతారు, అంటే స్ట్రాటజీ టాలెంట్ ఉన్న పేరు అని పెడతారు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎవరికి తెలియకుండానే వీళ్ళు గేమ్ ఆడతారు. ఆ విషయం హౌస్లో ఉన్న మెంబర్స్ కూడా ఎవరికి తెలియదు అన్నమాట. సో జీరో టాలెంట్ మెంబర్ అయితే ఇద్దరు పేరు అయితే వీళ్ళైతే కారు. సో ఈ షోలో ఈరోజు ఇది అన్నమాట జరిగింది మొత్తం. తర్వాత ఫస్ట్ నుంచి ఈ వారం వరకు ఏ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారు, ఏ విధంగా స్పెండ్ చేశారు, ఏ విధంగా ఎంజాయ్ చేశారు, ఏ విధంగా దుఃఖాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, ఎవరెవరు ఎలా గొడవ పడ్డారు, ఆ రకంగా ఏవి మొత్తం చూపించాడు. ఆ ఏవి చూసి చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఇంకోసారి చూపించమండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈరోజు చూసిన ఎపిసోడ్లో ముగ్గురు ఒకే దగ్గర అండి, మోనాల్, అభిజిత్, అఖిల్ ముగ్గురు కలిసి యాక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ టైం, ద ఫస్ట్ టైం అభిజిత్ అండ్ మోనాల్ అఖిల్ ముగ్గురు కలిసి హక్ చేసుకున్నారు. కానీ మోనాల్ స్ట్రాటజీ ఫాలో చేస్తుంది. మరి ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరు అని చూస్తే మాత్రం మోనాల్ అండ్ అమ్మారా శేఖర్ గారు పేరు వినిపిస్తుంది. మరి హర్యానా, మరి హర్యానా అందులో తెలిసిందే విషయమే, తను కెప్టెన్సీ టాస్క్లో గెలిచిన విషయమే కాబట్టి హర్యానా వెళ్ళదు. కాబట్టి ఎవరు వెళ్తారు, సో మీరు వెయిట్ చేయాల్సిందే. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మా రాజశేఖర్ అండ్ మోనాల్ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో అంటే కొంచెం వెయిట్ చేయాలి, రేపు సాటర్డే తెలిసిపోతుంది మనకు. సో నోయల్ వెళ్ళిన సంగతి తెలిసింది అనారోగ్యం కారణంగా. సో ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం బాగుంది, నచ్చింది. ఇంకా టాస్క్లు పెట్టచ్చు. అండ్ మరి ఇంకో విషయం ఏంది, మరి ఇంకొకటి ఏంది అంటే, చాలామంది ఆడియన్స్ ఈరోజు ఈ వీక్ నోయల్ వెళ్ళాడు కదా, ఈ వీక్ తనంటే తన హెల్త్ బాగాలే కారణంగా వెళ్ళాడు. ఈరోజు ఈ వీక్ మరి ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో అంటే వెయిట్ చేయాల్సిందే. ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా, సింగిల్ అసలు ఎలిమినేషన్ ఉండకపోవచ్చా చెప్పలేము. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది కానీ జీరో టాలెంట్ పేరు మాత్రం అభిజిత్ హారిక మాత్రం కాదు, ఇది మాత్రం నిజం. సో ఎవ్రీడే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను బిగ్ బాస్ షో గురించి ఇక నుంచి. సో 4 డేస్ నేను ఊరు వెళ్ళాను కాబట్టి మీకు నేను బిగ్ బాస్ షో రివ్యూ ఇవ్వలేకపోయాను, సారీ. కాబట్టి ఎవ్రీడే ఇస్తాను ఇక నుంచి. అండ్ మా అతిథి టీవీని ఎప్పుడు బిగ్ బాస్ షో రివ్యూ కోసం మా అతిథి టీవీని చూస్తూనే ఉండండి. మీకు లింక్ షేర్ చేస్తాను, కామెంట్ చేస్తాను, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇది ఇవాళ బిగ్ బాస్ షో రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అతిథి టీవీ ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.